పుట్టగొడుగుల లాలీపప్పు. అయితే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసేద్దాం. పుట్టగొడుగుల లాలీపప్స్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఉడికించి పెట్టుకున్న పుట్టగొడుగులు, నూనె, మైదా, కార్న్ఫ్లోర్, ధనియా జీలకర్ర పొడి, ఉప్పు, పసుపు, కారం, చాట్ మసాలా, చిల్లీ ఫ్లేక్స్, బ్రెడ్ క్రమ్ పౌడర్, ఓట్స్ పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో అన్నీ రెడీగా ఉన్నాయి. ఇంక ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇది రెసిపీ చేయాలంటే ఫస్ట్ మనం పుట్టగొడుగుల్ని బాయిల్ వాటర్లో ఉప్పు పసుపు వేసి దాంట్లో ఒక్క పొంగు రాగానే పుట్టగొడుగులు వేసి తీసేయాలి. అలానే ఎక్కువ ఉడకనే అక్కర్లేదు. యాక్చువల్గా అది తొందరగానే ఉడికిపోతుంది అందులో కూడా. దాని గురించి కాదు, ఏదైనా ఇన్ఫెక్షన్ దాని మీద బ్యాక్టీరియా ఏదైనా ఉన్నా కూడా వేడి నీళ్ళల్లో వేయటం వల్ల దాంతో పోతుంది అనమాట. అట్లా చేసి వాడాలి. ఇప్పుడు కూడా మష్రూమ్ క్లీన్ చేయడం కూడా ఏదన్నా ఒక పిండి వేసుకొని ముందు క్లీన్ చేయాలి. చేస్తే దాని మీద ఉన్న మట్టి అంతా పోతుంది అనమాట. సో అట్లా క్లీన్ చేసి ఉడకపెట్టి తెచ్చిన మష్రూమ్స్. సో దీన్ని మనము బ్యాటర్ ఫస్ట్ తయారు చేసుకోవాలి. లాలీపాప్స్ అన్నాను కదా, బ్యాటర్ ఫస్ట్. ఇది మైదా పిండి. ఫస్ట్ మైదా పిండి వేసాను, నెక్స్ట్ కార్న్ఫ్లోర్ వేస్తాను. ఒక్కోసారి మనం మైదా పిండి ఒక్కదాంతో కూడా చేసుకోవచ్చు. దీంట్లోకి చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొంచెం గరం మసాలా, ఓకే, వాటర్. ఇది పక్క పెట్టేస్తాను. ప్లేట్ ఇవ్వరా. నెక్స్ట్ వచ్చేసి మనము చుడువ చేసుకునే కార్న్ ఫ్లేక్స్ ఉంటుంది కదా ఎల్లో కలర్వి, అవి ఇట్లా రఫ్గా పొడి పొడిగా చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ బ్రెడ్ పౌడర్, కొంచెం ఓట్స్ ఉంటాయి కదా దాన్ని కూడా కొంచెం మొరుమొరుగా మిక్స్ చేసుకోవాలి. ఈ మూడు వేసుకున్నాక దీంట్లో కూడా కొంచెం ఉప్పు వేసుకున్నాము. చిల్లీ ఫ్లేక్స్ అని వేసుకోవచ్చు, కొంచెం అందులో చిల్లీ ఫ్లేక్స్ వేసాను కదా, దీంట్లో కారం వేద్దాం. ధనియాలు, జీలకర్ర పొడి. ఇప్పుడు ఇవన్నీ మూడు కూడా మనం కలిపేసుకోవాలి. ఓట్స్ పౌడరు, అలానే కార్న్ ఫ్లేక్స్ పౌడరు, బ్రెడ్ క్రమ్ పౌడరు, మూడింటిని ప్యాన్ పెట్టేసేసి ఆయిల్ పెట్టుకుందాము. నేను ఈ లోపల మష్రూమ్స్ని ఫిల్ చేసి పెడతాం. టూ బ్యాటర్స్ పెట్టుకోవాలి. ఫస్ట్ ఒక మష్రూమ్ తీసుకొని టూత్ పీక్ ఉంటుంది కదా, దీనికి ఇలాగా చేసి ఫస్ట్ మనం బ్యాటర్లో ముంచుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి డిప్ చేసుకోవాలి. పెడతాను మిరపకాయ. సో అలా మష్రూమ్స్ అన్నిటికీ టూత్ పిక్స్ ఉంచుకొని మనం కలిపిన పిండిలో డిప్ చేసి ఆ పౌడర్లో రోల్ చేసుకొని రెడీ చేసి బాగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్క దాన్ని వేయించుకుంటే లాలీపప్పులు రెడీ అంతే. ఓకే. ఆయిల్ వేరెక్కింది. తొందరగా వేగిపోతుంది కూడా. ఓకే.
ఇట్లా రెడీ అయిన వాటి పైన లైట్గా చాట్ మసాల చల్లుకోవాలి. ఓకే, పుట్టగొడుగుల లాలీపాప్స్ రెడీనా, టేస్ట్ చూసి చెప్పండి. పుట్టగొడుగుల లాలీపాప్స్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఉడికించి పెట్టుకున్న పుట్టగొడుగులు, నూనె, మైదా, కార్న్ఫ్లోర్, ధనియా జీలకర్ర పొడి, ఉప్పు, పసుపు, కారం, చాట్ మసాలా, చిల్లీ ఫ్లేక్స్, బ్రెడ్ క్రమ్ పౌడర్, ఓట్స్ పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్. పుట్టగొడుగుల లాలీపాప్స్ తయారు చేసుకున్న విధానం, ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కొద్దిగా మైదా పిండి, కార్న్ఫ్లోర్, చిల్లీ ఫ్లేక్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, గరం మసాలా వేసి కొద్దిగా నీళ్లు వేసి బజ్జీల పిండి లాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి కార్న్ఫ్లాక్స్ పొడి, బ్రెడ్ పౌడర్, అలానే ఓట్స్ పొడి, కొద్దిగా కారం, ధనియా జీలకర్ర పొడి వేసి కలుపుకోవాలి. ఉప్పు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె పోసి వేడెక్కనివ్వాలి. తర్వాత ఉడికించిన పుట్టగొడుగులను ముందుగా కలిపిన పిండిలో డిప్ చేసుకుని తర్వాత ప్లేట్లో ఉన్న పౌడర్లో రోల్ చేసుకుని వేడెక్కిన నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంత రుచికరమైన పుట్టగొడుగుల లాలీపాప్ రెడీ.